ఎప్పు ఫస్ట్ ఆఫ్ సినిమా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ 100% ఇటు సూపర్ ఉందన్న ఇంటర్వెల్ బ్లాక్ అయితే బాగుందన్న బాగుంది చాలా చాలా బాగుంది బ్లాక్ బస్టర్ వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ అనుకో సూపర్ బ్లో సూపర్ ఉన్నదే గ్రాఫిక్స్ అన్న సినిమా 3D లోనే బాగుంటది అన్న సూపర్ సూపర్ బాగుందన్న చాలా బాగుంది 3D ఎఫెక్ట్ సూపర్ సూపర్ 2000 క్రోర్స్ పక్కా సినిమా బాగుంది అసలు గ్రాఫిక్స్ అది దాన్ని ట్రోల్ చేశారు కానీ అట్లా సినిమా బడ్జెట్ పర్ఫెక్ట్ ఉంది కలెక్షన్స్ పక్కా కొడుతుంది ఆదిపురుష్ డబుల్ బ్లాక్ బస్టర్ ఫస్ట్ ఆఫ్ డల్ ఏం లేదు కాంటెక్స్ట్ సెట్టింగ్ ఉంటుంది కదా ఏదైనా తర్వాతనే కథలోకి వెళ్తాం తర్వాతనే ఫైట్ సీన్స్ అవన్నీ ఉంటాయి డల్ ఏం లేదు బట్ కాంటెక్స్ట్ సెట్టింగ్ ఆ మాత్రం ఉండాలి ఖాళీ రాగా కూడా ఇచ్చి పడేసిండు ఖాళీ ఇంటర్వెల్ లోనే హైలైట్ అయిపోయింది సెకండ్ హాఫ్ చూడండి బుర్రా పాడు అని మీరే అంటారు చాలా బాగుంది బ్రో అంటే ముందొచ్చిన ట్రోల్స్ అవన్నీ కూడా మనకి సూట్ అవ్వలేదేమో అనిపిస్తుంది బట్ ఇక్కడ చూసిన తర్వాత మాత్రం కంప్లీట్ ఒపీనియన్ మారిపోద్ది నెక్స్ట్ జనరేషన్స్ మాత్రం ప్రభాసే రాముడు కలెక్షన్ తో పని లేదు చాలా మంది చాలా ట్రోల్ చేసిరు అన్న మీద మీరు ఎంత ట్రోల్ చేసుకోరు దేవుడు దేవుడే జై శ్రీరామ్ భక్తి డివోషనల్ టైప్ తీశారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఒక 1975 ల ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు ఎలా అయితే నటించారో దానిలాగానే సేమ్ రామ అవతారం సెట్ అయిందంటే మన తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ గారు చాలా అద్భుతంగా ఉన్నారు జై శ్రీరామ్ అంతకంటే ఎక్కువ ఏమైనా చెప్పగలుగుతాం అక్క ప్రభాస్ అన్ననే చెప్పిండు మొత్తానికి రామాయణం కాదు మూవీ కాదు రామాయణం అని రామాయణం మీద ఇంకేమైనా చెప్పగలుగుతామా మూవీలో హైలైట్స్ అంటే కృతి పర్ఫార్మెన్స్ హనుమంతరిగా చేసిన పర్ఫార్మెన్స్ అండ్ ప్రభాస్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్లీ యాక్టర్స్ చూసింగ్ అనేవన్నీ చాలా బాగా చేశారు అండ్ అట్ ద సేమ్ టైమ్ హోమ్ రోడ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ అసెట్ మూవీ మాత్రం ఎక్సలెంట్ బ్రో బొమ్మలు ట్రోల్ చేసిన నా కొడుక్కి ప్రతి ఒక్కరికి మేమే టికెట్లు ఇప్పిస్తాం వచ్చి చూసుకోండి అంతే జై శ్రీరామ్ టీనేజ్ లో ఉన్న కిడ్స్ కి రామాయణం చూపించాలంటే చూపించచ్చు లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగా చూపించిండు కొంచెం నార్త్ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యేటట్టున్నారు ఓవరాల్ ఇట్స్ గుడ్ అయితే చాలా బాగుందన్న అంటే ఓం రావత్ ఏమనుకున్నారు మనం ఓల్డ్ రామాయణం చూసుంటాం పాత కాలంలో బేసిక్ గా అక్కడ మనుషుల్నే ఇట్లా కోతులు టైప్ చేసి చూపించారు బట్ ఓం రావత్ ఏమనుకున్నారంటే ఆ టైంలో ఎలా ఉంటే ఆ విజన్ ని మనకి చాలా చాలా అంటే చాలా బాగా చూపించారు శ్రీనిలో అసలు శ్రీనిలో చూస్తే పిచ్చెక్కిపోతుంది అసలు ఎందుకంటే ఓం రావత్ అనుకునేది అయితే చాలా బాగా చేశాడు లాస్ట్ 30 మినిట్స్ అయితే ఇంకా అరుపులు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇంకా మామూలుగా లేదు అసలు ప్రభాస్ గురించి తెలిసింది యాజ్ ఇస్ గా చంపేశాడు అసలు బాగుంది నాకు రావణ్ క్యారెక్టర్ నచ్చింది బాగుంది వెరీ నైస్ సూపర్ డూపర్ హిట్ గ్రాఫిక్స్ అన్ని బాగున్నాయి మీరు డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదు ప్రభాస్ అంటే 1000 కోట్లు కాదు ఆ రేంజ్ లో ఉందా 1000 కోట్లు కాదు బ్రో 100 కోట్లు పాన్ ఇండియన్ స్టార్ గ్లోబల్ స్టార్ గుర్తు పెట్టుకో బ్రో అంత వన్ షాట్ లో చూపించడానికి రామాయణం అయిపోదు కదా సో ఒక 2 లెన్స్ వాళ్ళు తీసుకున్న మెయిన్ ఎపిక్ లోంచి వాళ్ళు చూపించడం జరిగింది మెయిన్ ఎపిక్ బ్యాటిల్ అంత సూపర్ ఎక్సలెంట్ మనకు తెలిసిన రామాయణానికి ఈ రామాయణానికి ఏమైనా డిఫరెన్స్ లాంటివి అనిపించింది డిఫరెన్స్ అంటే ఇప్పుడున్న గ్రాఫిక్స్ కి ఎక్స్పెక్టెడ్ గా అంత బాగా చూపించారు వెరీ వెల్ అండ్ బాగా రిసీవ్ చేసుకుంటారు యా డెఫినెట్లీ యా చాలా బాగుంది బ్రో యుల్ ఫీల్ గుడ్ థ్యాంక్ రాముడి ఆగమనం అధర్మ విధ్వంసం ప్రభాస్ ఆగమనం బాక్స్ ఆఫీస్ విధ్వంసం సినిమాలో హైలైట్స్ బీజిఎం హనుమంతుడి సీన్లు ప్రభాస్ గారి డైలాగ్స్ ఈ మూడే హైలైట్ చాలా విజువల్స్ బాగున్నాయి ఖచ్చితంగా ఒకరు ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నారు ప్రభాస్ అయితే సేమ్ శ్రీరాముడు ఎట్లుంటాడో అట్లనే అనిపించింది ఎక్కువ ప్రభాస్ తర్వాత ఆంజనేయ స్వామి సేమ్ డిట్టో ఎట్లా అంటే రాముడు మనం ఎప్పుడు చూడలేదు కదా అప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ ని చూసినాం కాబట్టి ఇప్పుడు మన జనరేషన్ మాత్రం ప్రభాసే బాగుంది బ్రో బాగుంది బాగుంది మూవీ బాగుంది రాముడి క్యారెక్టర్ విఎఫ్ఎక్స్ అండి అవన్నీ బాగున్నాయి అండి బీజిఎం బాగుంది ఆబ్వియస్లీ కంప్లీట్ గా సెట్ అయిపోయారు అసలు కంప్లీట్లీ రాముడికి రావణుడి మధ్య సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ సీన్స్ అవి ఎలక్ట్రిఫైయింగ్ అనిపిస్తుంది హనుమాన్ క్యారెక్టర్ ఇంకేమన్నా ఆయన బలవంత రాయణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కంప్లీట్ అసలుకి స్ట్రాంగ్ క్యారెక్టర్ అది ఓవరాల్ అసలు బ్లాక్ బస్ ఇది కంబ్యాక్ ఫిలిం ప్రభాస్ అందరికి ఎవ్రీథింగ్ చాలా బాగుంది మెయిన్గా మనకి ఇది ఏంటది గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.